హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 7.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో, బిందువులు -3, 10 మరియు 6, -8 లచే ఏర్పడు రేఖాఖండమును బిందువు -1, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొనండి. సో ఇక్కడ మనకు ఇచ్చిన రెండు బిందువులను మరొక బిందువు విభజించే నిష్పత్తి అడుగుతున్నాడు. సో మనం దీన్ని విభజన సూత్రం ఆధారంగా లెక్కించవచ్చు. సో చూడండి ఇక్కడ రెండు ఇచ్చిన రెండు బిందువులు, ఒకటేమో -3, 10 రెండవది 6, -8. సో ఈ రెండింటిని కలుపుతూ గీసినటువంటి రేఖాఖండం ఇది. ఈ రేఖాఖండాన్ని -1, 6 అనే బిందువు విభజించేటువంటి నిష్పత్తి కనుక్కోండి అంటున్నాడు. సో మనం ఈ బిందువులను కలిపే రేఖాఖండాన్ని -1, 6 అనే బిందువు m1:m2 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాము. సో ఇప్పుడు మనం విభజన సూత్రం ఆధారంగా m1, m2 విలువలు కనుక్కోవాలి. సో చూడండి ఒకసారి ఏం రాశాను, ఇచ్చిన బిందువులను కలుపు రేఖాఖండాన్ని -1, 6 అనే బిందువు అంతరంగా m1:m2 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాము. విభజన సూత్రం ఆధారంగా, విభజన సూత్రం ఏంటి, విభజన సూత్రం మనకు తెలుసు కదా, m1x2+m2x1/m1+m2, m1y2+m2y1/m1+m2, ఇది విభజన సూత్రం. ఇక్కడ మనకు x1y1 అంటే ఇది మొదటిది, x2y2 అంటే రెండవ బిందువు. సో చూడండి మనం ఆ విభజన సూత్రంలో ఆ నిరూపకాలను మనం -1, 6కు సమానం చేయాలి. సో చూడండి ఏమవుతుందో, m1 x2 కాబట్టి x2 అంటే 6, m1 x2 plus m2 x1 అంటే -3 డివైడెడ్ బై m1 plus m2. సో మనం m1 plus m2 వాల్యూ సేమ్ అలానే రాద్దాం, మనం కనుక్కోవాల్సింది m1 m2 కాబట్టి. సో నెక్స్ట్ m1 into y2 వాల్యూ ఎంత, -8. సో m1 into -8 ప్లస్ m2 y1 ఎంత, 10. సో m2 into 10 డివైడెడ్ బై, సో అగైన్ m1 plus m2. సో ఇది మనకు దేనికి సమానం అవుతుంది, -1, 6కు సమానం అవుతుంది. సో -1, 6 అవుతుంది. సో ఇప్పుడు మనం x నిరూపకాలను కానీ y నిరూపకాలను కానీ సమానపరచడం ద్వారా m1, m2 విలువలు కనుక్కోవచ్చు. సో ఒక్క స్టెప్ రాస్తున్నా చూడండి, నేను x నిరూపకాలను సమానం చేస్తున్నా, x నిరూపకాలు. సో ఇందులో ఉన్నటువంటిది ఇది x నిరూపకము, ఇక్కడ -1 అనేది x నిరూపకము. x నిరూపకాలను సమానపరిచినట్లయితే చూడండి, సో x నిరూపకాలను సమానపరిచినట్లయితే ఇక్కడ m1 into 6 అంటే ఇది 6m1, -3 into m2 ఇది -3m2 డివైడెడ్ బై m1 plus m2 = -1 అవుతుంది. సో ఇక్కడ ఏముంది, -1 కదా x నిరూపకము, -1 అవుతుంది. సో జస్ట్ మనం m1 plus m2 విలువలు కనుక్కోవాలి కాబట్టి ఈ m1 plus m2ను రైట్ సైడ్ తీసుకెళ్దాము. అప్పుడు ఇక్కడ మనకు 6m1 - 3m2 ఉంటుంది -1 into m1 plus m2 అవుతుంది. సో ఇక్కడ m1 plus m2 అనేది డివైడ్ చేస్తుంది, మీరు రైట్ సైడ్ తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది. సో జస్ట్ మనకి ఏమవుతుందో చూడండి, 6m1 రైట్ లెఫ్ట్ సైడ్ మనకు 6m1 - 3m2 ఉంది, అలానే రాద్దాము. సో రైట్ సైడ్ -1తో మల్టిప్లై చేసినట్లయితే ఇది -m1 అవుతుంది, ఇది -m2 అవుతుంది, రెండు కూడా మైనస్ అవుతాయి, -m1 - m2. సో ఇప్పుడు మనం
ఈ మైనస్ ఎం వన్ ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాము, మైనస్ త్రీ ఎం టూ ఏమో రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ సిక్స్ ఎం వన్ ఉంది, ఈ మైనస్ ఎం వన్ ఇటు వస్తే ప్లస్ ఎం వన్ అవుతుంది. సో ఇక్కడ సిక్స్ ఎం వన్ ప్లస్ ఎం వన్ ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎం టూ ఉంది, సో ఈ మైనస్ ఎం టూ రాద్దాము. మైనస్ త్రీ ఎం టూ రైట్ సైడ్ వస్తే మనకు ప్లస్ త్రీ ఎం టూ అవుతుంది, ప్లస్ త్రీ ఎం టూ. సో సిక్స్ ఎం వన్ ప్లస్ ఎం వన్ ఇది సెవెన్ ఎం వన్ అవుతుంది, సెవెన్ ఎం వన్ ఇస్ ఈక్వల్ టు. సో ఇది మైనస్ ఎం టూ ప్లస్ త్రీ ఎం టూ ప్లస్ టూ ఎం టూ అవుతుంది, ప్లస్ టూ ఎం టూ. సో ఇప్పుడు ఎం టూని రైట్ లెఫ్ట్ సైడ్, సెవెన్ని రైట్ సైడ్ తీసుకొద్దాము. సో ఇక్కడ ఎం వన్ ఉంది, సో ఇక్కడ ఎం టూ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. ఎం వన్ బై ఎం టూ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ సెవెన్ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది, టూ బై సెవెన్. ఎం వన్ బై ఎం టూ ఈక్వల్ టు టూ బై సెవెన్. సో దీన్ని మనం ఎం వన్ ఇస్ టు ఎం టూ అని రాయొచ్చు, ఎం వన్ ఇస్ టు ఎం టూ ఈక్వల్ టు టూ ఇస్ టు సెవెన్. సో ఇది మనకు కావలసినటువంటి నిష్పత్తి. సో ఇప్పుడు మైనస్ వన్ కామా సిక్స్ అనే బిందువు ఇచ్చిన రెండు బిందువులను కలిపేటువంటి రేఖాఖండాన్ని అంతరంగా టూ ఇస్ టు సెవెన్ నిష్పత్తిలో విభజిస్తుంది, టూ ఇస్ టు సెవెన్ నిష్పత్తిలో విభజిస్తుంది. సో ఇది మనకు అభ్యాసం 7.2లో ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లము. సో ఒకసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోస్ రెగ్యులర్గా మీకు నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో ఇది మనకు అభ్యాసం 7.2లో ఫోర్త్ ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడు, బిందువులు 1, 2, 4, y, x, 6 మరియు 3, 5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలైన ఎక్స్ కామా వైల విలువలు కనుగొనండి. ఇక్కడ నాలుగు బిందువులు ఇచ్చాడు, ఆ నాలుగు బిందువులు కూడా వరుసగా ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అంటున్నాడు. అయితే ఆ నాలుగు బిందువులలో ఎక్స్ కామా వైలు ఉన్నవి, ఆ వాటి విలువలు కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన నాలుగు బిందువులను ఇక్కడ ఏబిసిడి అనే ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకుందాము. సో మొదటిది ఏ, ఏ ఈక్వల్ టు 1, 2, బి ఈక్వల్ టు 4, y, సి ఈక్వల్ టు ఎక్స్ కామా 6, డి ఈక్వల్ టు 3, 5. సో మనం శీర్షాలను వరుసగా తీసుకోవాలి, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ, ఏబిసి కంపల్సరీ ఇక్కడనే తీసుకోవాలి, ఏబిసిడి ఆ విధంగా తీసుకోవద్దు, ఒక ఆర్డర్లో తీసుకోవాలి, వరుస క్రమంలో అంటే ఈ విధంగా క్లాక్ వైజ్లో ఇక్కడ ఏబిసిడి. సో ఇప్పుడు ఇచ్చిన నాలుగు బిందువులను ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకున్నాము. అయితే ఎక్స్ కామా వై విలువలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఏసీ అనేది ఒక కర్ణము, బీడి అనేది మరొక కర్ణము. సో మనకేం తెలుసు అంటే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. సమద్విఖండన చేసుకుంటాయి అంటే అర్థం ఏంటి, రెండు సమాన భాగాలుగా విభజించబడతాయని అర్థం కర్ణాలు. సో ఇక్కడ ఇది ఇది సమానం, ఇది ఇది సమానం అంటే ఈ ఏసీకి ఇది మధ్య బిందువు అవుతుంది, బీడికి కూడా మధ్య బిందువు అవుతుంది. సో ఒక్కసారి చూడండి ఏం రాశానో, ఇచ్చిన బిందువులను వరుసగా ఏబిసి మరియు డి అనుకున్నాము, సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి, కావున ఏసి మధ్య బిందువు ఈక్వల్ టు బీడి మధ్య బిందువు అవుతుంది. సో ఇక్కడ ఏసీ మధ్య బిందువు ఏ విధంగా కనుక్కుంటాము, సో ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ అనుకుందాము. సో ఏ ఎక్స్ వన్ కామా వై వన్ మరియు బి ఎక్స్ టూ కామా వై టూ అను రెండు బిందువులను కలుపు రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ, అది మనకు ఫార్ములా. సో మధ్య బిందువు యొక్క సూత్రం అది. సో ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ అనుకున్నట్లయితే ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ అవుతుంది,
ఏసీ మధ్య బిందువు. సో చూడండి, ఫస్ట్ ఏసీ మధ్య బిందువు అంటే మనం ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ, ఎక్స్ వన్ అంటేనేమో వన్, ఎక్స్ టూ అంటేనేమో ఎక్స్. సో వన్ ప్లస్ ఎక్స్ బై టూ అవుతుంది, కమా వై వన్ ప్లస్ వై టూ బై టూ, టూ ప్లస్ సిక్స్ బై టూ అవుతుంది, టూ ప్లస్ సిక్స్ బై టూ. సో ఇది కర్ణం ఏసీ యొక్క మధ్య బిందువు. సో నెక్స్ట్ బీడీ మధ్య బిందువు. సో ఇక్కడ బి ఫోర్ కామా వై, డి త్రీ కామా ఫైవ్, ఈ రెండు బిందువుల మధ్య బిందువు కనుక్కోవాలి. మళ్ళీ ఇది ఎక్స్ వన్ కామా వై వన్ ఇది ఎక్స్ టూ కామా వై టూ అవుతుంది. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ అంటే ఫోర్ ప్లస్ త్రీ బై టూ అవుతుంది. కమా వై వన్ ప్లస్ వై టూ బట్ వై టూ బై టూ అంటే వై ప్లస్ ఫైవ్ బై టూ అవుతుంది, వై ప్లస్ ఫైవ్ బై టూ అవుతుంది. ఇది వై వన్ ప్లస్ వై టూ బై టూ. సో ఇప్పుడు మనం ఏసీ మధ్య బిందువు, బీడీ మధ్య బిందువులు కనుక్కున్నాము. సో ఇప్పుడు ఈ రెండు బిందువులు సమానము అని అర్థం ఏంటంటే అందులో ఉన్నటువంటి ఎక్స్ నిరూపకాలు సమానము, వై నిరూపకాలు సమానం అని అర్థం. సో ఇక్కడ జస్ట్ సింప్లిఫై చేద్దాం దీన్ని మనం. సో ఎక్స్ నిరూపకము వన్ ప్లస్ ఎక్స్ బై టూ అలానే రాద్దాము. సో వై నిరూపకం మాత్రం టూ ప్లస్ సిక్స్ అంటే ఎయిట్ అవుతుంది. సో ఎయిట్ బై టూ, ఇది ఎయిట్ బై టూ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఫోర్ ప్లస్ త్రీ అంటే సెవెన్, సెవెన్ బై టూ ఇది, కమా వై ప్లస్ ఫైవ్ బై టూ అలానే రాద్దాము, వై ప్లస్ ఫైవ్ బై టూ. సో ఇక్కడ ఇది ఎయిట్ బై టూ అంటే టూ వన్స్ టూ ఫోర్స్ ఫోర్ అవుతుంది ఇక్కడ. సో ఇది వన్ ప్లస్ ఎక్స్ బై టూ కామా ఫోర్, ఇది సెవెన్ బై టూ కామా వై ప్లస్ ఫైవ్ బై టూ. సో మరి మనకి ఎక్స్ కామా వై విలువలు ఎలా వస్తాయి అంటే ఈ రెండు బిందువులు సమానం అంటే అందులో ఉన్నటువంటి ఎక్స్ నిరూపకాలను సమానం చేయాలి, వై నిరూపకాలను సమానం చేయాలి. ఎక్స్ నిరూపకాలను సమానం చేస్తే ఎక్స్ విలువ వస్తుంది, వై నిరూపకాలను సమానం చేస్తే వై విలువ వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ కామా వై నిరూపకాలను సమానం చేయగా, సో అప్పుడు ఏమవుతుందంటే వన్ ప్లస్ ఎక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై టూ, మరియు వై నిరూపకాలు సమానం చేసినట్లయితే ఫోర్ ఉంది ఇక్కడ, ఫోర్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఫైవ్ బై టూ అవుతుంది. సో ఫస్ట్ ఎక్స్ నిరూపకాలు సమానం చేస్తే వన్ ప్లస్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు సెవెన్ బై టూ, మరియు వై నిరూపకాలు సమానం చేస్తే ఫోర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ వై నిరూపకం ఫోర్ ఉంది, ఫోర్ ఈక్వల్ టు వై ప్లస్ ఫైవ్ బై టూ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ కామా వైలు కనుక్కోవాలి. సో చూడండి, ఇక్కడ టూ టూ క్యాన్సిల్ చేయొచ్చు మనం, అప్పుడు ఇది వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది, వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది. మరియు సో ఇక్కడ ఈ టూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది, అది ఫోర్ ఇంటూ టూ అవుతుంది, ఫోర్ ఇంటూ టూ అంటే ఎయిట్. సో వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది. సో వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది. సో వన్ రైట్ సైడ్ తీసుకొస్తే మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సెవెన్ మైనస్ వన్ అవుతుంది. సో ప్లస్ వన్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ వన్ అవుతుంది, మరియు సో ఇక్కడ ప్లస్ ఫైవ్ అనేది మనం రైట్ సైడ్ రాసినట్లయితే మైనస్ ఫైవ్ అవుతుంది. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ ఫైవ్ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ వన్ అంటే సిక్స్, మరియు వై ఈక్వల్ ఎంత అవుతుంది, ఎయిట్ మైనస్ ఫైవ్ అంటే త్రీ. సో మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ కామా వై విలువలు కనుక్కోమన్నాడు. సో ఎక్స్ కామా వై విలువలు కనుక్కున్నాము, ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ వచ్చింది, వై ఈక్వల్ టు త్రీ వచ్చింది. సో ఇది మనకు ఫోర్త్ ప్రాబ్లం. సో ఎవరైతే మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి చాప్టరు ప్రతి టాపిక్ ఎక్సైజ్ వైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయినట్లయితే నోట్స్ రాసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు
బెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం 5th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.